మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సూర్యగ్రహణం ఈ నెలలో రానున్నది. జ్యోతిష్యం ప్రకారం సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. చైత్ర అమావాస్య రోజునే సూర్యగ్రహణం రావటం విశేషంగా చెప్పుకోవచ్చు. సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహణం రోజు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఏడాదిలో అంటే 2022 సంవత్సరం మొత్తం కూడా 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో 2 సూర్యగ్రహణాలు, అయితే మరో 2 చంద్రగ్రహణాలు. 2022లో ఏర్పడనున్న గ్రహణాల్లో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ నెలలో రానున్నది. ఈ ఏడాది తొలి గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడనున్నది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణ ప్రభావం చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30 అర్ధరాత్రి ప్రారంభం కానున్నది. సూర్యగ్రహణం అర్ధరాత్రి 12:15 ప్రారంభమై 4:08 వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు, కానీ గ్రహణ ప్రభావం మన మీద ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాల ప్రభావం మంచిది కాదనే ఉంటుంది. అందుకే సూర్య చంద్ర గ్రహణాల సమయంలో ఏ విధమైన శుభకార్యాలను పూజలను చేయరు. సూర్యగ్రహణం సమయంలో తినటం త్రాగటం కూడా చేయరు. గ్రహణ సమయంలో ఆలయాలను కూడా మూసివేస్తారు. సూర్యగ్రహణం రోజునే చైత్ర అమావాస్య రావటం జరిగింది. హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పితృదోషం పోవడానికి చైత్ర అమావాస్య తిథి విశేషమని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున పితృదోష నివారణ చర్యలు చేస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పితృదోషం ఉన్నవారు చేసే ప్రతి పనిలో ఆటంకం ఏర్పడుతుంది. చైత్ర అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలను చెయ్యాలి. దగ్గరలో నది లేకపోతే ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. పితృదోషం బారిన పడినవారు పూర్వీకుల కోసం తర్పణం, పిండదానం, దాన ధర్మాలు చేస్తారు. అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుందని శాస్త్రాలలో తెలియజేస్తారు. దీనితో పాటు కొంత భాగాన్ని కాకికి, ఆవుకి పెట్టడం వలన పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. మరి చైత్ర అమావాస్య రోజున సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున ఏ పనులు చేయకూడదో ఈ రోజు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ రోజున చైత్ర అమావాస్యతో పాటు శనివారం వచ్చింది కాబట్టి దీనిని శని అమావాస్య అని కూడా పండితులు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈరోజు చైత్ర అమావాస్య, శని అమావాస్య, సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. ఇలాంటి రోజు మళ్ళీ జన్మలో రాదని పండితులు చెప్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అమావాస్య ఎంతో అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుందని, ఈ రోజున కొన్ని పనులు మాత్రం చేస్తే వారికి దరిద్ర బాధలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు. మరి ఆ బాధలు ఏమిటో, చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సూర్యగ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను తినకూడదు. గ్రహణ సమయంలో ఎవ్వరూ పూజలను చేయకూడదు. గ్రహణ సమయంలో ఎవ్వరూ కూడా నేరుగా సూర్యుడిని చూస్తే ప్రయత్నం కూడా చేయకూడదు. అలా చూడటం వలన సూర్యుడి నుండి వచ్చే అతిలీల లోహిత కిరణాలు మీ కళ్ళపై పడి తీవ్ర ప్రమాదాలకు కారణమవుతుంది. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా, ఎటువంటి ఆహార పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలో సూర్యగ్రహణ ప్రభావం లేనప్పటికీ కూడా గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణాలకు గర్భిణీ స్త్రీలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే అతిలీల లోహిత కిరణాల వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో మర్చిపోలేని దశ. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి మరో జన్మ లాంటిది. అంటే వేరే ఒకరికి జన్మనిస్తూ మరోసారి పుడుతుంది మహిళ. గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఈ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగటం చేయకూడదు. గ్రహణ సమయంలో గుండు పిన్నులు, ఏర్ పిన్నులు, నగలు లాంటివి గర్భిణీ స్త్రీలు తాకకూడదు. గ్రహణ సమయంలో బయటకు వెళ్ళటం వలన నెగటివ్ ఎనర్జీ, చెడు శక్తులు అత్యంత ప్రభావితంగా పనిచేస్తాయి. కాబట్టి సూర్యగ్రహణ సమయంలో ఎవ్వరూ చూడా బయటకు తిరగకూడదు. సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకూడదని పండితులు చెప్తూ ఉన్నారు.
అంతేకాకుండా గ్రహణానికి ముందు తర్వాత స్నానాన్ని ఆచరించాలి. సూర్యగ్రహణం ప్రారంభమైన తర్వాత తులసి ఆకులను కొయ్యకూడదు. గ్రహణానికి ముందే తులసి ఆకులను కోసుకోవాలి. సూర్యగ్రహణ సమయంలో ఆడవారు, దేవతలు, దేవుడి విగ్రహాలను, పటాలను ముట్టుకోకూడదు, పూజను చేయకూడదు. గ్రహణ సమయంలో మాంసాహారాన్ని తినటం, మద్యం సేవించటం వంటి పనులను చేయకూడదు. ఇలా చేయటం వలన మీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సూర్యగ్రహణ సమయంలో పురాణాల ప్రకారం మంత్రాలను జపించాలి. మంత్రాలు రాకపోతే దేవుణ్ణి మనసులో ధ్యానిస్తూ ఉండాలి. సూర్యగ్రహణానికి అంటే సూర్యగ్రహణ ప్రారంభానికి ముందే మీరు తినే ఆహారంలో త్రాగే నీటి మీద తులసి ఆకులను లేదా దర్బలను వేసుకోవాలి. సూర్యగ్రహణం సమయంలో చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు వదలకూడదు. మీ పూజగది మీద సూర్యగ్రహణం నీడ పడకుండా మీ ఇంటి తలుపులను, కిటికీలను మూసివేయాలి. సూర్యగ్రహణం తరువాత మీరు త్రాగే నీటిని ఉన్నవి తీసేసి కొత్తవి నీటిని తెచ్చుకుని ఆ నీటిని మీరు త్రాగాలి. ఇదే విధంగా చైత్ర అమావాస్య రోజు కూడా సూర్యగ్రహణం రోజునే వచ్చింది కాబట్టి చైత్ర అమావాస్య రోజు శనివారం వచ్చింది. శనివారానికి అధిపతి శనిదేవుడు. శని మనిషిలో కోపాన్ని, మనశ్శాంతిని నియంత్రిస్తాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చైత్ర అమావాస్య రోజున హనుమంతుణ్ణి పూజించటం వలన శని ప్రభావాలన్నీ కూడా నియంత్రించవచ్చు. శనివారం శనిదేవునికి ఆలయాలలో నువ్వుల నూనెను ఇవ్వటం వలన శనిదేవుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. చైత్ర అమావాస్య రోజున సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి శుచిగా స్నానాన్ని చేయాలి. ఇంట్లో ఆడవారు చైత్ర అమావాస్య రోజున గోర్లు కత్తిరించుకోవటం, జుట్టును కత్తిరించటం వంటి పనులను చేయకూడదు. ఇలా చేయటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. చైత్ర అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చైత్ర అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనాన్ని చేయకూడదు. అలా చేయటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రాత్రికి భోజనం బదులుగా పండ్లను తినవచ్చు. చైత్ర అమావాస్య రోజున కొత్త బట్టలను ధరించటం, కొత్త బట్టలకు పసుపును రాయటం వంటి పనులను చేయకూడదు. చైత్ర అమావాస్య రోజున ఈ పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. ఈ అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి దీనిని శని అమావాస్య అంటారు. కాబట్టి ఈరోజు శని అమావాస్య కావున శనిదేవునికి తైలాభిషేకం చేయండి. అలాగే ఈ రోజున శనికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఇలా చేస్తే శని యొక్క అనుగ్రహంతో మీ పనులలో అన్ని విజయాలే కలుగుతాయి. మరి విన్నారు కదా, మీరు కూడా చైత్ర అమావాస్య, సూర్యగ్రహణం, శని అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటించటం వలన మీరు లక్ష్మీ అనుగ్రహంతో కుటుంబంతో ఆనందంగా జీవించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.